ఫ్రెండ్స్, నేను మీ రాజుని టెక్ టు టీచ్ .com నుంచి. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్నాను SanDisk. ఇది ఒక పెన్ డ్రైవ్, కానీ దీంతో మల్టిపుల్ యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఒక పెన్ డ్రైవ్, 16 GB కెపాసిటీ ఉన్న పెన్ డ్రైవ్. ఇది ఆన్లైన్లో దీని ప్రైస్ 1600 దాకా ఉంది. దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. 32 GB ఉంది, 16 GB ఉంది, 128 GB ఉంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వైఫై సింబల్. సో ఇది ఎలా వాడచ్చు అంటే, మనం దీన్ని మన సిస్టమ్ కనెక్ట్ చేసుకొని మామూలుగా వాడుకోవచ్చు, లేదా నేను సిస్టమ్ కనెక్ట్ చేసుకున్న అవసరం లేదు, లేకపోతే నాకు వైర్లెస్గా దీనిలోంచి ఫొటోస్ నేను కాపీ చేసుకోవాలనుకుంటే అలా వాడచ్చు దీన్ని. దీనిలో ఉన్న మెయిన్ బెనిఫిట్ అదే ఫ్రెండ్స్, దీన్ని మన సిస్టంలో నుంచి లేకపోతే ఫోన్ కనెక్ట్ చేసుకొని కనుక దాని బ్లూటూత్ కానీ దాని వైఫై ఆన్ చేసుకొని ఆ వైఫైలో నుంచి మన ఫైల్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ఫైల్స్ని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఫోన్లో ఉన్న ఫైల్స్ని పెన్ డ్రైవ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దానికి చేయటం అని ఎలా అంటే, సో ఇక్కడ కనపడుతుంది కదా బటన్, సో ఈ బటన్ క్లిక్ చేయగానే ఇది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. లైట్ వెలుగుతుంది చూసారు కదా, సో ఆన్ అయింది. ఈ ప్రోడక్ట్ ఆన్ అయింది ఫ్రెండ్స్. సో దీని ఛార్జింగ్ ఎలా అంటే, దానికి మనం ఎప్పుడైనా సిస్టమ్కి మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు అది ఛార్జ్ తీసుకునేది ఫ్రెండ్స్, కానీ ఛార్జింగ్ చాలా బాగా వస్తుంది. ఛార్జ్ తీసుకుని అదే వర్క్ అవుతూ ఉంటుంది. సో ఈ బటన్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేయటం వల్ల దీంతో మనం ఫోన్ అటాచ్ చేసేస్తాం. లాంగ్ ప్రెస్ చేయటం వల్ల దీంతో ఫోన్ అటాచ్ అయ్యింది. సో ప్లస్ దీన్ని మనం ఫోన్కి అటాచ్ చేయాలంటే ఫ్రెండ్స్, మన ఫోన్లో ఒక యాప్ ఉండాలి, SanDisk వాళ్ళది. SanDisk వాళ్ళ ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ ద్వారానే అది కనెక్ట్ అవుతుంది. సో దీని ద్వారా ఫైల్ షేరింగ్ చాలా ఈజీ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇప్పుడు వచ్చే కెమెరాస్ కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్స్ కానీ, ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్ సిస్టమ్స్ కానీ ఏదైనా కానీ కంపాటబిలిటీతో వస్తున్నాయి. మనం ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే దాన్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కనెక్ట్ చేయకుండా వైర్లెస్ ద్వారానే దానిలోంచి ఫైల్స్ని దీనిలో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అది దీని బెనిఫిట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.